చర్చ్లో చేయించాము. సో ఎలా చేయించాము ఏంటి అండ్ నేను తన కోసం చేసిన బెల్లం అన్నంని నేను ఇప్పుడు మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. దాన్ని అయితే పాప ఈ రైస్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో దట్స్ ఇట్, అది నాకు బాగా నచ్చేసింది అంటే ఐ మీన్ అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుందో చెప్పండి. చాలా బాగా తినేసింది. దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి 1 కప్ రైస్, కొంచెం పప్పు వేసాను, పెసరపప్పు టేస్టీగా ఉంటుందని. 1:2 రేషియోలో వాటర్ పోసేసి కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఇక్కడ నేను బెల్లంని తురుముకుంటున్నాను. నా గ్లాస్తో మీరు బెల్లంని తురిమారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. సో 1:2 అగైన్ బెల్లం కూడా దీన్ని ఇలా వాటర్ వేసేసి బాగా మరిగించి పెట్టుకున్నాను. అన్నం ఉడికిపోయింది, అన్నంని మెత్తగా చేసుకున్నాను. మెత్తగా చేసుకున్నాక దీంట్లో నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసాను. అండ్ 1/2 లీటర్ పాలు అయితే పోసేసాను. అన్నమ్మి చాలా నాకు వీలైనంత మెత్తగా చేసి పెట్టాను, ఎందుకంటే పాప ఫస్ట్ టైం తింటుంది కదా, సో తనకి ఇబ్బంది ఉండొద్దని మొత్తం చాలా మెత్తగా చేసేసాను. అండ్ దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసాను. కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. సో దీనికి గార్నిష్ కోసం నేను ఓన్లీ కాజుయే వేసాను. జస్ట్ అంటే పాప ఎలాగో తినదు కానీ అలా బాగా కనిపిస్తుంది కదా అని అలా చేసిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన బాదంని బెల్లం అన్నంలో కలిపేసాను. పాప కోసం ఇంకో కప్లో తీసుకుంటాను. అగైన్ నెక్స్ట్ మేము ఇక్కడ చర్చ్కి వెళ్ళాము. చర్చ్కి వెళ్ళాక పాస్టర్ గారితో పాపకి ప్రేయర్ చేపిస్తామన్నమాట. మీరు అది చూసేయండి. ఇప్పుడు స్తోత్రమా ప్రభువా, చిన్నారి పాపకరుని వందనాలు. ఇద్దరు చక్కని కుమార్తెలు ఇచ్చారు సంధ్యాలకు. మా హృదయం ఆనందంతో నిండిపోయింది ప్రభువా. ఎంత ఆనందం కలిగించవయ్యా అని స్తోత్రం. 1000 కోట్లు మాకున్న ఈ ఆనందం అయితే దొరకదు. చక్కని బిడ్డలు పుట్టారు, ఆరోగ్యంగా పెరుగుతున్నారు స్తోత్రం. మరి చిన్న కుమార్తె కూడా తల్లి గర్భం నుంచి పుట్టింది మొదలుకొని ఇప్పుడు పాలు విడిచి బలమైన ఆహారం తీసుకునే ఈ శుభ గడి అన్నప్రాసన జరిగే ఈ శుభ తరుణం దాకా పాపను కాపాడిన గొప్ప దేవాన్ని వందనాలు. ఎదుగుదలలో ఇంకా మిగిలిన ఘట్టాలన్నీ కూడా ఇలాగే సకాలమందు వచ్చేసి పాప సక్రమంగా ఎదిగిన అన్ని విషయాల్లో పరిపూర్ణ వికాసం చెంది వయసుకు తగిన శారీరక పెరుగుదల వికాసం కలిగి వయసుకు మించిన మానసిక ఆధ్యాత్మిక పెరుగుదల వికాసం కలిగి దేవుని చిత్తము గ్రహించి గొప్ప జ్ఞానవంతురాలిగా దేవుని చిత్తం నెరవేర్చే బలమైన సైనికురాలిగా పాప నీ కొరకు మీ రాకల వరకు భూమి మీద లోకానికి వెలుగై జీవించడం, లోకానికి ఉప్పై జీవించడం సహాయం చేయండి. శిలువ రక్తంతో సెలవుడు చేసి ప్రతిష్ఠిస్తున్నాం పాప శరీరాత్మ ప్రాణాలను. నీకు వందనాలు. తొలిసారిగా ఘనాహారం తీసుకుంటోంది పాప. పాప పెదవులు, అంగిలి, అన్నవాహిక, కాలేయము, జీర్ణకోశం అంతటిని, జీర్ణ వ్యవస్థ అంతటిని, డిజెస్టివ్ సిస్టమ్ అంతటిని బలపరచండి. నీ పునరుద్ధరణ బలంతో నింపండి. ఇది మొదలు కూడా మీరు ఆఖరి వరకు, రెండవ రాకల వరకు ఎప్పుడు ఎంతటి కఠిన పదార్థం తిన్నా పాపకు వికటించకుండా, అజీర్తి కాకుండా, జీర్ణకోశ సంబంధమైన ఇబ్బందులు ఇవి రాకుండా చక్కగా జీర్ణమైపోయి పాప శరీరానికి బలము చేకూరి ఆ బలం నీ చిత్తము నెరవేర్చడంలో ఉపయోగపడేందుకు సహాయం చేయండి. బాల్యం ఉందే రక్షణ పోతే ప్రభాని కుమార్తె యవనారంభం కాకముందే నీ కుటుంబంలో జన్మించిన బిడ్డగా, ఆత్మలో కూడా తొందరగా ఎదిగి పాలు విడిచే బిడ్డగా, బలమైన వాక్యాహారం కొరకు పరుగులెత్తు బిడ్డగా, ఆధ్యాత్మిక అన్నప్రాసన కూడా తొందరగా జరుపుకునే బిడ్డగా పాపను దీవించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ కుటుంబం అంతా ఈ రీతిగా లోకానికి వెలువై ఉప్పై జీవించడకు మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో జీవాహారము నేను, నన్ను భుజించండి అని ఆజ్ఞాపించిన మా ప్రియరక్షకుడు యేసయ్య నామంలో ఈ చిన్నారి పాపకు అన్నప్రాసన జరిగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. సో మొత్తానికి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఆ తర్వాత పాస్టర్ గారు అయిపోయాక మమ్మీ డాడీ వాళ్ళ సిస్టర్ కూడా పెట్టారు. అద్భుత దివేనలు ప్రభువా కుమారించి తిని నీదు ప్రేమ అపార.
ఈ విధంగా పాస్టర్ గారితో ప్రేయర్ చేపించి తనకి మేము ఇలా అన్నం తినిపిస్తామన్నమాట. దిస్ ఈజ్ ద బ్లెస్డ్ టైం. వాళ్ళ అక్క అంటే నా పాప దానికి తినిపిస్తుంది చిన్నదానికి. సో షీఈస్ ఎంజాయింగ్ సీసి. హలో ఎవ్రీవన్, సో వీ ఆర్ గోయింగ్ టు ఫస్ట్ అవెన్యూ. So this time it is Italian and Mexican food. So let's go in. So ikkada first venue ani okati undindi, akkadiki vellam memu dinner ki. Chala baagundindi. So definitely ga meeru oka vela try chesthe cheyandi. And so ivi mem tinna varieties inka unnai. I forgot to capture those pictures. Na channel ni ippude evaraina chustu unnatlayite please subscribe to my channel Shravani Sub. Like cheyandi, share cheyandi, comment cheyandi. Ante kaakunda baby ni bless cheyandi. Ikka niya papa tintundi. ఈ విధంగా వాళ్ళ ప్లే టైం ముగిసింది. పాప నా దగ్గరికి వచ్చింది. సో మేము కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము. సో ఫైనల్లీ ఇంకా అయిపోయింది డిన్నర్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ వెళ్తూ ఉన్నప్పుడు మాకు ఎంట్రన్స్లోనే చాయ్ ఉండింది. జాఫ్రాన్ టీ అని తను చెప్పాడు. యాక్చువల్లీ సీ హర్ క్యూట్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్. సో ఇది ఫైనల్లీ టీ వచ్చేసింది. అండ్ ఇది ఇలా మంచి మట్టి గ్లాస్లో ఇచ్చారు. సో వాళ్ళు అక్కడ టీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అబ్బాయిని అడిగాను నేను, ఏంటి ఇది? ఆ టీయే కాదు, ఇంకా లెమన్ టీ సంథింగ్ చాలా చాలా ఉన్నాయి అక్కడ. సో వీళ్ళు ఇక్కడ స్పెషల్గా ఉంటుందని ఆ టీ తాగారు మొత్తానికి. ఫైనల్లీ ఇంకా టీ తాగేసి ఇంకింటికి బయలుదేరాం. ఇంకా కొన్ని క్లిప్స్ మీకోసం. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంట వెంటనే వస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోస్ అన్నీ చూడండి. అంటే ఐ మీన్ నేను ఏవైతే ఈజీగా ఉంటాయో ఆ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేశాను. కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.